చూద్దాం ఆ మాటలు. 16వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతున్నాం. ఆసియలో వాక్యము చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ వారిని ఏం చేశాడట? ఆటంకపరిచాడు. చాలా మంది రోజుల్లో మన దేశంలో క్రైస్తవ విరోధులు కొన్ని పాంప్లెట్లు వేస్తూ ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని ఉంది కదా బైబిల్లో, మరి మీరు ఎందుకు చెప్తున్నారు ఆసియాలో, భారతదేశంలో ఎందుకు వాక్యం చెప్తున్నారని కొంతమంది అడుగుతున్నారు. పాపం వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందంటే ఆసియా అంటే ఈ ఆసియా కాదు, ఇప్పుడు మనం ఉన్న ఉపఖండం ఆసియా కాదు, టర్కీ అనే దేశాన్ని పూర్వదిలాల్లో ఆసియా అని పిలిచేవారు, మధ్య ఆసియా లేదా చిన్న ఆసియా అని పిలిచేవారు దాన్ని. ఆ ప్రాంతం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే వీళ్ళు అనుకుంటున్నారు ఆసియా ఖండంలో అక్కడ వాకింగ్ చెప్పకూడదని కొంతమంది తప్పుడు అభిప్రాయం తీసుకుంటున్నారు. అదే ఒకటైతే, ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నగారు దేవుని సేవలో మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వ్యవస్థాపకులు, మనందరికీ మార్గదర్శకులు. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది దేవుని సేవకులు నిర్ణయిస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘ పెద్దలు విక్టర్ బాబు గారు ఉన్నారు, ఆయన గురించి మాట్లాడుతూ విక్టర్ బాబు గారు ఈరోజు కొవ్వూరు వెళ్ళాలి లేదా వచ్చే ఆదివారం కొవ్వూరు వెళ్ళాలి అని ప్రకటించారు. అప్పుడు ఆయన వచ్చి, లేదండి పాస్టర్ గారు నేను ఈరోజు కాలమూరు వెళ్దాం అనుకుంటున్నానంటే, మా నాన్నగారు ఏమన్నా తెలుసా, కాలమూరు వెళ్ళొద్దు అన్నారు. అంటే ఆ సందర్భంలో వెళ్ళొద్దనా ఇంకా అసలు వెళ్ళొద్దనా చెప్పండి? ఆ సందర్భంలో వద్దు. ఎందుకోసం అంటే ఇప్పుడు నువ్వు కాలమూరు కంటే ఎక్కడికి వెళ్ళడం నా ఇష్టం, కొవ్వూరు వెళ్ళడం నా ఇష్టం. సమయం వచ్చినప్పుడు కాలమూరు నేను పంపిస్తా. అంటే దేవుడు ఆ సమయానికి ఉద్దేశించి ఇప్పుడు ఆసియాలో వాక్యం చెప్పాల్సిన పరిస్థితి కాదు, దానికన్నా ముందు ఒక ప్రణాళిక నాకుంది, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు ఆసియా వెళ్దు కానీ అన్న ఉద్దేశంలో దేవుడు మాట్లాడితే ఆసియాలో వాక్యం చెప్పకూడదు అనే ఒక్క మాట తీసుకుని ఇక అసలు వాక్యం చెప్పడమే చేయకూడదు, మీ బైబిలే చెప్పింది కదా వాక్యం చెప్పకూడదని మీరు ఎందుకు చెప్తారని కొంతమంది అడుగుతున్నారు. బైబిల్ని పైపైన అర్థం చేసుకుంటే ఎలాగే ఉంటుంది పరిస్థితి? క్షుణ్ణంగా మాటలేంటో ఒకవేళ అవన్నీ చదవాలి, ఒకవేళ అర్థం కాకపోతే మాలాంటి దేవుని సేవకులు అడగండి. ఎందుకంటే సంవత్సరాల తరపు బైబిల్ చదువున్నాం, ఏదైనా మీకు అర్థం కాకపోతే అర్థమయ్యే విధానంలో చెప్పగలిగే కృప దేవుడు మాకు ఇచ్చాడుగా, అడిగితే చెబుతాం. అడగకుండా ఆసియాలో వాకింగ్ చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్పడానికి వీలు లేదని కొంతమంది ఒక మాటలో చెప్పాలంటే అమాయకత్వంతో అజ్ఞానంతో కొంతమంది మాట్లాడుతున్నారు.